తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని పొద్దుగల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి అన్నారు. శనివారం ముస్తాబాద్ మండల పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నామాపూర్ రామరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ శ్రేణులు, మాజీ ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం మద్దతు ధర రైతు భరోసా అందిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెల్లుమల రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు రాగం కుమ్రయ్య, మామిల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, సెంటర్ నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు రామన్న, అంటే మేము రామన్న అంటే రామరెడ్డి గారు, రామన్న వారి పాలకవర్గం వారి ఆధ్వర్యంలో, ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఈరోజు రామరెడ్డిపల్లి వరి నుంచి వచ్చిన వ్యక్తి, కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నిజంగా కళ్ళాలలో ఉండే ఇబ్బందులు ఏంది, కళ్ళాలలో ఏమి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వెంటనే మా కేంద్రం నుంచి ఎవరు మిమ్మల్ని సంప్రదించిన స్పందించి ఇబ్బందులు మీ సాయశక్తుల మీకు చేతనైన వరకు సహాయం చేసి రైతులను ఆదుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ మా రామరెడ్డిపల్లి మహిళా సంఘం అధ్యక్షులకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. రామరెడ్డిపల్లి గ్రామం ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి మహిళా సంఘాలు మరియు మార్కెట్ చైర్మన్ అత్తే విజ్ఞాన గారు, మాజీ సెస్ డైరెక్టర్ వీరందరూ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రైతులకు కోరేది ఏంటంటే సన్నవారికి కూడా 500 బోనస్ ఇస్తారు. వచ్చే ఏసంగి పంటకు ఇంకా క్రాప్ ఎక్కువ వస్తుంది, కెనాల్ వస్తుంది, క్రాప్ ఎక్కువ వస్తుంది. దాంట్లో అందరు రైతులు సన్నబడ్డు వడ్లు పండించి ఈ ఐకేపీ సెంటర్ ద్వారానే అమ్ముకుంటే రైతుల లాభం జరుగుతుంది. అందుకని దయచేసి ప్రతి రైతు కూడా 180 రోజులు కష్టపడతాడు, 8 రోజులు కళ్ళాలని కష్టపడితే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. కాబట్టి దయచేసి రైతులు ఈ ఐకేపీ సెంటర్ని అమ్ముకోవాలని కోరుతున్నాను. రామరెడ్డిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసినాము. వచ్చిన పెద్దల రాజేంద్ర ఈ సన్నవడ్ల ధరలు కూడా ఇచ్చేస్తున్నామని నేను గవర్నమెంట్కు నేను చేస్తున్నాను.